हाई अंडी नमस्ते वेलकम टू मई चैनल मैं वीडियो वे पचल सीजन कदमी पचल सीजन अंत वेलुलपायलु वाड़तू उंटामु वेलुलपायलन्नी पोट्टु तीसुकोनी पचल्लो वाड़तू उंटामु अयिते वेलुलपायलु पोट्टु तीयालंटे चाला इब्बंदिगा उंटुंदी अदे मावडिकाय पचडी वाटिलो अयिते मरी एक्कुव वेलुलपायलु पोट्टु तीसुकोनी गर्भाल गर्भालुगा वेसुकुंटू उंटामु వెల్లుల్లిపాయలు పొట్టు తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాగే గోళ్ళు కూడా పోతాయండి వేళ్ళు చాలా నొప్పులుస్తాయి అలా వెల్లుల్లిపాయలు పొట్టు తీయడానికి ఎలాంటి ఇబ్బంది పడకుండా ఈజీగా పొట్టు తీసుకునే మెథడ్ ఒకటి నేను మీకు ఈ రోజు షేర్ చేసుకుంటున్నానండి చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఇవాళ అయితే నేను నిల్వ టమాటా పచ్చడి పడుతున్నాను దానిలోకి వెల్లుల్లిపాయలు వలపోతూ దానిలోకి వెల్లుల్లిపాయలు ఈ రోజు వల్చుకుంటున్నానండి అది మీకు ఈ రోజు వీడియోలో షేర్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి 1/2 కేజీ వెల్లుల్లిపాయలండి 1/2 కేజీ కాదు ఎన్ని కేజీల వెల్లుల్లిపాయలైనా ఈజీగా వల్చుకోవచ్చుండి ఇది వచ్చేసి 1/2 కేజీ వెల్లుల్లిపాయలు వీటిని శుభ్రంగా ముందు గర్భాల్లాగా చేసుకోవాలన్నమాట ఇలాగా వల్చేసుకోవాలి చూశారు కదా వెల్లుల్లిపాయలన్నీ ఈ విధంగా గర్భాల్లాగా విడదీసుకోవాలి मन की पचलकी एपड़ना सर को लावगा उड़े वेलुलपायलु बहुत मंच क्वालिटी उन्मा पाया इप्ड गर्भाला विदीक तरवा यह विधा वेलुलपायल गर्भाला विदीक तरह इपड़ो की कुकिंग आई नार्मल मन वंट की ये आईलते वड़ता अदे आई कुछ आईसकोवाली एक्वास लेकिन ఈ ఆయిల్ ని గర్భాలకి ఈ విధంగా బాగా పట్టేలాగా కలుపుకోండి ఒక అర స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు చూసారు కదా ఈ విధంగా ఆయిల్ అంతా కూడా ఈ విధంగా వెల్లుల్లిపాయలు బాగా పట్టించిన తర్వాత ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు తీసుకెళ్లి ఎండలో పెట్టాలండి ఒక గంట పాటు ఎండలో ఉంచండి బాగా మధ్యాహ్నం టైంలో బాగా ఎండ వచ్చే టైంలో ఒక గంట పాటు ఈ విధంగా వెల్లుల్లిపాయలకి ఆయిల్ అప్లై చేసి ఒక గంట ఎండలో పెట్టండి ఎండలో పెట్టిన తర్వాత వీటిని ఏం చేయాలో చూపిస్తానండి ఇప్పుడు వీటిని తీసుకెళ్లి ఎండలో పెడతాను చూడండి వీటిని ఎండలో పెట్టి తెచ్చానండి ఒక గంట ఎండలో పెట్టానన్నమాట బాగా ఎక్కువగా ఎండ కాసే టైంలో ఎండలో పెట్టండి ఒక గంట పెట్టాను ఇప్పుడు వీటిని పొట్టెలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి ఇలాంటి ఒక డబ్బా తీసుకోండి ప్లాస్టిక్ డబ్బా అయినా పర్వాలేదు గాజు బాటిల్ అయినా పర్వాలేదు ఏదో ఒకటి ఇలాంటి ఒక డబ్బా తీసుకోండి మీరు ఎన్ని వెల్లుల్లిపాయలు తీసుకుంటుంటే దాని క్వాంటిటీకి తగినట్లుగా తీసుకోండి ఇంకాస్త ఎక్కువ క్వాంటిటీలో వెల్లుల్లిపాయలు తీసుకుంటే ఇంకాస్త ఎక్కువ క్వాంటిటీలో వెల్లుల్లిపాయలకి పొట్టు తీసుకుంటే ఇంకాస్త పెద్ద డబ్బా తీసుకోండి ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయల్ని ఈ డబ్బాలోకి వేసుకోవాలి ఇక్కడ నేను రెండు సార్లుగా వేసి చూపిస్తాను ఈ విధంగా డబ్బాలో వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత చూశారు కదా ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు డబ్బాని షేక్ చేయండి చూశారు కదా ఈ విధంగా ఒక 2 3 నిమిషాల పాటు ఈ విధంగా బాగా షేక్ చేయాలన్నమాట 3 నిమిషాల పైనే షేక్ చేయండి అలాగే ఈ మనం తీసుకునే వెల్లుల్లిపాయలు అనేది కాస్త ఆరుతల పాయలు తీసుకున్నట్లయితే పొట్టు ఈజీగా ఊడొచ్చేస్తుంది ఈ విధంగా షేక్ చేసిన తర్వాత ఇప్పుడు మూత తీసి ఒక ప్లేట్ లోకి వేసుకోవాలి చూడండి పొట్టంతా ఊడిపోయి ఉండండి మనం ఈ విధంగా షేక్ చేసినప్పుడు ఏంటంటే ఈ ముచ్చికలు అటు ఇటు కొట్టుకొని ఊడతాయండి ఈ విధంగా ఊడి పొట్టు అనేది ఈజీగా ఊడిపోతుంది చూడండి చూశారు కదా డబ్బాలో నుంచి ఇందులో పోసిన తర్వాత ఈ విధంగా పొట్టు అనేది ఊడిపోయి ఉంటుంది ఆల్్రెడీ లోపలే ఈ విధంగా చాలా వరకు గర్భాలు ఊడిపోయి ఉంటాయండి ఏదన్నా ఒకటి సరిగా ఊడని ఉన్నా ఇట్లా కొంచెం ఇట్లా అన్నట్లయితే చూశారు కదా ఈజీగా ఊడి వచ్చేస్తుంది చాలా వరకు ఊడిపోయి ఉంటాయండి ఎక్కడన్నా కొన్ని ఊడవన్నమాట చాలా వరకు అన్ని లోపలే ఊడిపోయి ఉంటాయండి ఏవైనా ఒకటి రెండు ఊడని ఉన్నా ఇట్లా కొద్దిగా అటు ఇటు నలిపినట్లు చేసినట్లయితే ఈజీగా ఊడి వచ్చేస్తాయండి ఇప్పుడు వీటన్నిటిని ఏరేసుకోవడమేనండి చూశారు కదా లావియన్ని ఈజీగా ఊడిపోతాయండి లోపలే ఊడిపోతాయి మనం అటు ఇటు డబ్బాని బాగా షేక్ చేసినప్పుడు ఆ చివర ఈ చివర ఎడ్జ్లు బాగా డబ్బాకి కొట్టుకొని పొట్టు అనేది ఆ ఎడ్జ్లు పగులుతాయండి పగిలి ఇంకొద్ది సేపు కొట్టినప్పుడు అవి ఊడిపోతాయి లోపలే
చూసారు కదా ఈ విధంగా అన్ని లోపలే ఓడిపోతాయి మామిడికాయ పచ్చళ్ళ టైం లో ఎక్కువ వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా పొట్టు తీయాల్సి వస్తుందండి అసలు పొట్టు తీయడం అంటే నాకైతే అస్సలు ఇష్టం లేని పనండి నాకైతే ఈ గోల్డ్ అంతా నిప్పులు పడతాయి ఇలా ఈజీగా ఎన్ని కేజీలు వెల్లుల్లిపాయ అయినా ఈజీగా పొట్టు తీసేసుకోవచ్చండి ఎక్కడన్నా ఒకటి ఊడన ఉన్నా ఇట్లా అంటే చాలు ఊడి వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా పొట్టులో నుంచి ఈ వెల్లుల్లి గర్భాలన్నీ ఏరేసుకోవడమేనండి ఏదన్నా ఒకటి ఓడపోతే ఈజీగా ఓడగొట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మిగిలిన గర్భాలను కూడా నెక్స్ట్ వచ్చేసి మిగిలిన పాయలను కూడా ఇదే విధంగా డబ్బాలో వేసుకొని ఒక 3-4 నిమిషాలు షేక్ చేసుకొని తీసేసుకోండి చూసారు కదా మరి ఎంత ఈజీగా వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసుకున్నామో చాలా ఈజీగా తీసుకోవచ్చు ఇక్కడ ఒక 1/2 కేజీ చేశానండి నేను ఇవి తీస్తాను సరే 1/2 కేజీ కాదు ఎన్ని కేజీలైనా సరే ఇదే పద్ధతిలో ఈజీగా వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసుకోవచ్చండి చూసారు కదండి వెల్లుల్లిపాయల్ని ఎంత ఈజీగా పొట్టు తీసుకున్నామో చాలా ఈజీగా చేసుకోవచ్చండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను అలాగే హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థాంక్యూ బై మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం